ఇటీవల కాలంలో ఒక ముఖ్యమైన విషయం జనంలో నాంతోంది. దీనికి ఎక్కడ ఈ సమస్యకి పరిష్కారం అనేది కానీ సమాచారం అనేది కానీ ఏమి అందట్లేదు. ఏమిటంటే విమానాలు మాయమైపోవటం, సింగపూర్ నుంచి బీజింగ్కి బయలుదేరినటువంటి విమానం కనపడకుండా మాయమైపోయింది. 24 దేశాలు అనేక రకాల విమానాలతోటి, షిప్పులతోటి, హెలికాప్టర్లతోటి సప్త సముద్రాలు గాలించారు. ఎక్కడ అవశేషాలు అనేది దొరకలేదు. ఇది నేను చెప్పిన మాట కాదు, సైంటిస్టులు పరిశోధన చేసిన వాళ్ళు చెప్పిన మాట. మాకు ఎక్కడ ఆ ఫ్లైట్కి సంబంధించిన జాడ కానీ అవశేషాలు కానీ కూలిపోయినటువంటి తాలూకు ఎవిడెన్సులు కానీ ఏమీ దొరకలేదు అని అనేక సందర్భాల్లో చెప్పారు. చాలా కాల క్రితం మాయమైపోయినటువంటి ఒక ఫ్లైట్ విషయంలో కూడా ఇదే రకమైన సమాచారం చెప్పారు. ఫ్లైటు కూలితే సముద్రంలో దాని అవశేషాలు కనపడకుండా ఉండవు, ఒకటి. రెండవది, అత్యంత ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందిన ఈ రోజుల్లో కనపడకపోవటం అనేది అసాధ్యం. అయ్యా, మరి ఫ్లైట్ ఏమైంది అని అడిగితే ఉపగ్రహాల్లో, ముఖ్యంగా వరుణ గ్రహంలో గ్రహాంతర వాసులు ఉన్నారు. వాళ్ళు మనకంటే శక్తివంతులు. గురుత్వాకర్షణ శక్తిలో ఉన్నటువంటి ఫ్లైట్ని వాళ్ళు తీసుకెళ్ళగలుగుతారు. వాళ్ళు తీసుకెళ్ళబట్టే ఇక్కడ సముద్రం ఏం కనపట్టాల. తీసుకెళ్ళి వాళ్ళ పరిశోధనలు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు మనకంటే శక్తివంతులు, మనకంటే బలవంతులు. మంచి వాళ్ళ దుర్మార్గులు అనేది అది మనకు తెలియదు. వాళ్ళైతే ఉన్నారు, ఈ ఫ్లైట్లని మాయం చేస్తుంది కూడా వాళ్ళే. కాదు అని చెప్పాలంటే మరి నిరూపించండి. సముద్రంలో మునిగితే కనపడాలిగా, కనీసం ఏమీ కనపట్టలేదు. అంటే సముద్రంలో లేనప్పుడు మరి అది పైకి పోయినట్టే కదా. మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు, గ్రహాంతర వాసులు ఉన్నారు, వాళ్ళ జోలు పోవద్దు, ఇబ్బంది పడతారు. అంగార గ్రహం మీదకి ఏదో మనుషులు పంపిస్తారట, అక్కడ మనకంటే శక్తివంతమైన వాళ్ళు ఉన్నారు, మానవుల మాడు బాల కొడతారు. ఇవన్నీ దేనికి? ఈ భూమి మీదనే బతకడానికి, ఏ రకమైన పొల్యూషన్ లేకుండా మంచి వాతావరణం ఉన్నదాన్ని కాపాడితే 10 కాలం పాటు ఇక్కడే బతుకుతాం యుగాంతం వరకు. అంగార గ్రహాన్ని దేనికి? నేలకు పోయి నెత్తిని రాసుకున్నట్టు కాకుండా దానివల్ల లేనిపోయిన ఉపద్రవాలు వస్తాయి, అనర్థాలు వస్తాయి. ఇప్పటికొచ్చిన అనర్థాల కంటే కూడాను ఎక్కువగా అనుభవించాల్సి వస్తుంది. జాతి మొత్తానికి, ప్రపంచం మొత్తానికి డైనో శాస్త్రంలాగా ఒక విపరీతమైన ఉప్పు తీసుకురాబోతున్నారు మన శాస్త్రజ్ఞులు. కాళిదాసు కవిత్వం కొత్త, నా పరిచయం కొత్త అన్నట్టుగా వీళ్ళు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విఘటించి చివరికి మానవ జాతికి ముప్పు తెచ్చే విధంగా తయారైంది. వాస్తవ వాస్తవాలు ప్రిస్టేజ్కి పోకుండా ఆలోచించండి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.